ఫ్రెండ్స్ ఇవాళ మనం ఐ ఆమ్ మదర్ నేనే తల్లిని అంటే నేను కాదు వాడు ఎవడో అంట ఈ మూవీ ఎక్స్ప్లనేషన్ చూడబోతున్నాం మూవీ స్టార్ట్ అవగానే మనకు ఒక రోబోట్ ను చూపిస్తది అయితే ఈ రోబోట్ మామూలుది కాదు చాలా అడ్వాన్స్డ్ ఇది అసలు తోపు కత్తి అంట అందుకే అందరు దీని తల్లి అని పిలుస్తుంది అదే మదర్ రోబోట్ అని ఒక రోజు ఈ తల్లి రోబోట్ పొద్దున్నే లేచి స్నానం చేసి అలమార ఓపెన్ చేసిద్ది దాని లోపల నుంచి ఒక గుడ్డు తీస్తుంది గుడ్డు అంటే ఆమ్లెట్ వేసుకునేది కాదు అది ఒక పిల్ల మనిషి పిల్ల ఒక మనిషి పిల్లని తీసుకుని వెళ్ళి అక్కడ తొట్టేదో ఉంటే ఆ తొట్లో పడేసిద్ది అందులేదో టైం సెట్ చేసి టిఫిన్ చేయడానికి వెళ్ళిపోతుంది అది వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసేటప్పటికి ఆ గుడ్డు కాస్తా అయిపోయి బిడ్డ అయిపోయి ఉంటది అంటే చిన్న బేబీ ఒక అమ్మాయి పుట్టేసి ఉంటుంది దానికి ఓబోటు అదే ఈ తల్లి ఓబోటు ఏం నేమ్ పెట్టిద్దంటే బిడ్డా అని పెట్టింది అవును బిడ్డ అనే పెట్టింది దొంగమోహన్ ఓబోటు దాని పేర్లు పెట్టుకోవచ్చుగా మనుషుల పేర్లు కొట్టేస్తుంది తల్లి బిడ్డ అని అయితే ఈ తల్లికి అదే ఈ ఓబోటు తల్లికి ఈ బిడ్డ అంటే చాలా ఇష్టం దీన్ని బాగా చూసుకుంటూ ఉంటది బాగా పెంచుతూ ఉంటుంది దాంతో రోజు మాట్లాడుతుంది బొవ తినిపిస్తుంది మంచి గేమ్స్ ఆడిపిస్తూ ఉంటది నైట్ టైం కథలు చెప్తూ ఉంటది దీనికి ఓబోటు బతుకు ఇసుకొచ్చేసి మనిషి బతుకు బతకడానికి ట్రై చేస్తున్నట్టుంది అయితే ఆ పాప పెద్దదయ్యే కొద్ది అడుగుతూ ఉంటుంది ఆ కొద్ది కి ఆన్సర్ ఏం చెప్పిద్దంటే భూమి మీద ఉన్న మనుషులంతా చచ్చిపోయేదంట భూమి మీద వైరస్ అటాక్ చేసేసి మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేసేసిందంట అంటే ఆ చైనా వాళ్ళు అనుకున్నంత పని చేసినట్టున్నది అలా కొన్ని ఏళ్ళు గడిచి ఉంటాయి ఆ పాపకి ఏమి ఏళ్ళ ఏజ్ వచ్చి ఉంటుంది అంత పెద్ద పాప ఇంకోసారి అడిగిద్ది నువ్వు ఎప్పుడు మనుషులు అది ఇది అంటుంటావు ఎవరా మనుషులు ఏమైందా మనుషులకి అని చెప్పి అడిగిద్ది అప్పుడు ఈ రోబొట్టు అమ్మ రోబోట్ తెల్లే మంచి విషయాలు ఏమన్నా చెప్పమ్మా అసలుకే భూమి మీద మిగిలిన ఒకే ఒక బిడ్డ అంటున్నావు అంటే మిగిలిన ఏకైక ప్రాణం కదా ఈ ఓబోట్ ఏం చెప్తే అది నమ్మాల్సి వచ్చింది అయితే ఈ రోబోట్ ఏం చెప్పిద్దంటే ఈ మనుషులు మా కాదు చాలా మంది ఒక వైరస్ కనిపెట్టి వాళ్ళ మీద వాళ్ళు వేసుకొని చచ్చారు మిగతా వాళ్ళేమో ఏమో యుద్ధాలని చెప్పి లాస్ట్ కి భూమి మీద ఇంకొంతమంది మిగిలితే వాళ్ళు కూడా ఏదో ఒక విషయం మీద వాళ్ళకి వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయారు అని చెప్పింది అయినా ఏం చేస్తాం ఎటు కాకపోయినా చెప్తుంది నిజమే అయినా అప్పటికే ఆగది తర్వాత ఏం చెప్పింది అంటే భూమి మీద ఇప్పుడు ఎటువంటి మనుషులు లేదు వాళ్ళు పోతా పోతా భూమి అంతా నాశనం చేసేసారు భూమి మీద ప్రజెంట్ పచ్చదనం కూడా లేకుండా పోయింది భూమి మీద పీల్చుకోవడానికి గాలి కూడా లేకుండా చేశారని చెప్పింది ఇది దీని పితూ ఇలా దొంగ మహిందే ఏ భూమి మీద మనుషులు కొంచెం తింగదోళ్ళు అలా తెలియకుండా కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయారు అని నాలుగు మాటలు పెడితే దీని సొమ్మేమైనా ఓకే దీని బ్యాటరీలు ఏమైనా పోతాయా భూమి మీద గడ్డి లేదు గాలి లేదు గుడ్డు లేదు మాకు తెలియదు ఏది చేసింది మేమేగా ఓకే ఓకే ఏదో ఒకటి చెప్పుకోని అండి అయితే ఈ తల్లి రోబోట్ మాత్రం ఈ బిడ్డతో చాలా బాగా బిహేవ్ చేస్తుంది ఏది కావాలంటే అది అన్ని నేర్పిస్తుంది బయటికి అయితే బానీదు కదిలితే జనాలు గాలిని ధూలు చేసేసేవే నేను బయటకు బానీ అంటది వదిలేస్తే మంచి చదువు చెప్పిద్ది మంచి మేనర్స్ నేర్పిస్తుంది మంచి మాటలు ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది ఎలా తినాలి ఎలా ఉండాలి డ్యాన్సులు నేర్పిస్తది ఫైట్లు నేర్పిస్తది నాకు తెలిసి ఇది ఓబో సినిమా చూసి బాగా హట్ అయినట్టుంది నీ పెద్ద తోపుగాలంట మా ఓబోట్లు నేర్పిస్తున్నావు నేను కూడా మనుషులు నేర్పిస్తా అని చెప్పి ఈగోకు పోయి ఇదంతా చేస్తున్నట్టుంది అయితే ఈ తల్లి రోబోటు చాలా కొత్త కొత్త విషయాలని నేర్పించింది టెక్నాలజీ సైన్స్ చదువులు అన్ని నేర్పిస్తుంది అలాగని చదువు నేర్పించి ఊరికే వదిలేదు ప్రతి ఏడాది క్వార్టర్ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అన్ని రకాల ఎగ్జామ్స్ ను పెట్టి బుడ్డ పిల్ల యొక్క ఐక్యూ టెస్ట్ చేస్తూ ఉంటుంది ఇది మనుషుల దగ్గర నుంచి ఇది ఒక్కే నేర్చుకున్నట్టుంది అయితే మన బుడ్డది చాలా తెలివైందంట ఎప్పుడు హై ఐక్యూ నే ఉంటదంట అయితే ఒక రోజు ఒకరోజు బుడ్డదనుషులందరూ పోయారని చెప్పావు కదా అయితే మనుషులు లేకుండా నేను ఎలా పుట్టాను అని అడిగిద్ది దెమ్మ తిగు ఉంటది రోబోట్ కి లేకపోతే మనిషా మాజీ అయినా ఇదేం తక్కువది కాదుగా ఏం చెప్పిద్దంటే మనుషులంతా చచ్చిపోయేది నువ్వు అయినా సరే బతకలేదు నేనే నేను తయారు చేశాను మనుషుల నుంచి ఎగ్స్ ని సేవ్ చేసి దాని నుంచి నేను నా టెక్నాలజీ ఉపయోగించి నిన్ను పుట్టించాను నేను లేకపోతే ఇంకా లేదని చెప్పి ఎదో కటింగ్ అన్ని ఇచ్చిద్ది నెక్స్ట్ తీసుకుని పోయి నీలాంటి గుడ్లు నా దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పి చూపించింది అలా నెమ్మదిగా ఈ బిడ్డ తల్లి రోబోట్ తో బాగా కనెక్ట్ అయిపోద్ది అయితే ఈ రోబోట్ కూడా పిల్లల్ని బాగా చూసుకుంటుంది బయట ఇంకా ప్రపంచం ఉంది అన్న ఫీల్ కూడా కాకుండా బాగా చూసుకుంటుంది కట్ చేస్తే బిడ్డకి పదహారు ఏళ్ళు వచ్చేసి ఉంటాయి ఒక రోజు బుడ్డది కూర్చొని ఏదో చదువుకుంటూ ఉంటుంది చదువుకుంటూ ఉంటే సడన్ గా ఒక్కసారి లైట్లు ఆగిపోయి కరెంటు పోయి ఉంటది వెంటనే తనకు అసలు ఏం అర్థం కాదు ఏం ఎక్కదు అంటే భూమి మీద పెరగలేదు కదా కరెంటు పోయిద్ది అనే కాన్సెప్ట్ ఉంటదన్న విషయం తెలియదు ముందు భయపడిపోయింది తర్వాత అటు ఇటు అలా ఎత్తుకుంటూ వచ్చి చూస్తే పాపల జనవేటలో ఏవో వైర్లు పాడైపోయి ఉంటాయి ఎలా ఏమైందో అబ్బా అని ఎతికితే అక్కడ తనకి ఒక ఎలక కనిపించింది ఆ ఎలకని చూడగానే ఇంకా చూసుకోండి ఆప పానాలు ఆల్మోస్ట్ గాల్లో దాకా వెళ్ళిపోయాయి భయపడిపోయి గత గత ఉతా ఉంటది ఎందుకంటే తను ఇప్పుడు దాకా బయట ఎటువంటి జీవిని చూడలేదు ఎలకలు జంతువులు ఏవి చూడలే ఇవి ఇలా ఉంటాయని కూడా తెలియదు అంటే అది అంతకు ముందే చూసున్న ఎక్స్ప్రెషన్ లో భయంలో పెద్ద డిఫరెన్స్ ఏమి అనుకోండి భూమి మీద పెగిన ఎలకను చూస్తే అదే ఎక్స్ప్రెషన్ పెడతాడు భయపడ్డాక ఆ సేపటికి ధైర్యం తెచ్చుకొని ఆ ఎలకని ఒక డబ్బాలకు పంపించేస్తుంది నెక్స్ట్ ఆ తెగిపోయిన తీగలన్నిటిని ఎక్కడ కనెక్ట్ చేయాలి ఎలా బాగు చేయాలి మొత్తం తెలుసు మన బుడ్డదానికి తెలియని విద్య అంటూ లేదు అన్ని చదివేసింది అయితే తల్లి ఓబొట్టు ఆ టైంలో నిద్రపోతుంది అండి ఇంటి పనులన్నీ చేసి బాగా అలిసిపోయి ఉంటుంది బుడ్డదాయ బాగు చేసేసి జనరేటర్ ఆన్ చేసేస్తుంది నెక్స్ట్ ఆ ఎలకని డబ్బాలోకి ఎక్కించుకుంది కదా దాంతో ఆడుకుంటూ ఉంటది అప్పుడే సరణ్ గా మమ్మీ ఓబెట్టు లగెత్తుకుంటూ వచ్చేస్తుంది అమ్మాయి వెంటనే ఎలకని తీసుకుని పోయి చూపించింది ఆ ఎలక వయలు కొడుకుతా ఉంటే నేను పట్టుకుంటే చెప్తుంది సడన్ గా రోబోట్ బ్లాంక్ అయిపోద్ది అంటే ప్రపంచం అంతా నాశనం అయిపోయి మనుషులంతా చచ్చిపోయి ఏం లేకుండా పోయినా ఎలకలు మాత్రం ఈ వైర్లు చూడగానే సడన్ గా ప్రత్యక్షం అయిపోతాయి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ దాటి వచ్చి మరి కొతుంటాయి ఇది ఎలా జరుగుతుందో ఈ రోబోట్ అర్థం కాదు లేకపోతే భూమి మీద ఉండటం అంత ఈజీ అనుకుంటుంది రోబోట్ ఇది చూసాక ఈ తల్లి రోబోట్ ఏం చెప్తుంది ఈ ఎలకం అంత పాటు ఉండటం అస్సలు మంచిది కాదంటది ఏదో ఒక దీని వైర్లు కూడా కొరికేస్తారని దీని బాధ వెంటనే తీసుకొని పోయి ఏదో బాక్స్ లో పెట్టి దానికి తందూరు చేసేస్తుంది చేసేస్తాయి బాగా బాధపడిపోద్ది దానిలో ప్రాణం ఉంది దాన్ని చంపేసావేంటి అని తల్లి రోబోట్ ఏం చెప్పిద్దంటే బయట నుంచి ఏ జీవి లోపలకి రాకూడదు బయట ఇన్ఫెక్షన్స్ ఫుల్ గా నిండిపోయి ఉన్నాయి ఏ ప్రాణి లోపలకి వచ్చినా అది నీకు కూడా ఎక్కిపోయే ఛాన్స్ ఉంది ఇదంతా కేవలం నిన్ను కాపాడడానికి మాత్రమే చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మన బుడ్డదాయ అలా ఆలోచనలో పడిపోద్ది ఖచ్చితంగా బయట ఏదో ఉంది అంతంత మందమైన ఇనపేకులతో కట్టాడు ఈ షెడ్ ని ఇవన్నీ దాటుకుని కూడా ఒక ప్రాణి లోపలకి వచ్చిందంటే బయట ఇంకా ఏమేమి అద్భుతాలు ఉంటాయా అని ఆలోచిస్తుంది అంతే కరెక్ట్ మనిషి అలాగే ఆలోచించాలి ఆలోచించు ఆలోచించి ఆలోచించి బయటకి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయిపోద్ది అక్కడ రోబోట్ మళ్ళీ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అదే చార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాడు నిదో లేసే గ్యాప్ లో బయట వచ్చేద్దామని వెంటనే సూట్ వేసేసుకుంటుంది అంటే తప్పేం లేదులేండి పదహారు ఏళ్ళు కదా ఇదంతా ఎక్స్ప్లోరేషన్ ఏజీ ఎవడు ఏం చెప్పినా అనబద్ధి కాదు మన గెలుపుకొని షాక్ కొట్టాకే తెలుస్తుంది ఏదైనా ఇప్పుడు బయటికి వెళ్దామని ఆ షెడ్ తలుపులు ఓపెన్ చేస్తుంది అది ఓపెన్ చేయగానే బయట నుంచి ఎవరో ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తుంది ఆవిడ అలా ముందుకొచ్చి నాకు హెల్ప్ చేయని చెప్పి కింద పడిపోద్ది వెంటనే బుడద అక్కడికి వెళ్ళి తన డ్రెస్ తీసి ఆవిడకి వేసిద్ది ఇప్పుడు చూసుకోండి సడన్ గా తల్లి ఏదో ఏదో పోతుంది అప్పుడు లగెడతది ఒలింపిక్స్ లో కూడా ఎవడ పనికివాడు దమ దమ్మ వచ్చేస్తది వచ్చేస్తుంది ఒచ్చడికి నువ్వు బయటికి వెళ్ళడానికి చేసావా అసలు తలుపులు ఎందుకు ఓపెన్ అయ్యి ఉన్నాయి అంటది కానీ బుడ్డదాయ్ అసలు ఏమి మాట్లాడదు అదే ఇందాక లోపలికి వచ్చింది కదా ఆవిడ గురించి కూడా చెప్పదు అయితే అదేబోట్టు నీకు టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా బయటకు పంపిస్తాను నేను ఎప్పుడు బయటకు పంపించాలో నాకు తెలుసు అప్పుడు దాకా తలుపులు ఓపెన్ అవ్వకూడదు అని గట్టిగా చెప్పి వెళ్ళిపోద్ది అంటే బయట ఉన్న ఇన్ఫెక్షన్స్ లోపలికి రాకూడదని చెప్పి తర్వాత బుడ్డదాన్ని తీసుకొని పోయి ఇవాళ నీకు ఫైనల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి మర్చిపోయావా మర్చిపోయేవా క్లాస్ రూమ్ పదా అని చెప్పి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయమని చెప్పి పేపర్ ఇచ్చింది అంటే ఇలా ఇదే పేపర్ కదా ఏదో ఇచ్చింది కాపీ కొట్టకుండా ఎగ్జామ్ నేను వెళ్ళి అడిషనల్ సీట్లు తెస్తా అని చెప్పి ఎక్కడికో వెళ్ళింది మన బొడ్డ ఇదే సందు చిక్కి ందని ఆంటీ దగ్గరికి వెళ్ళిద్ది వెళ్ళి ఆవిడకి మంచి నీళ్ళు ఇచ్చి మీరు ఎక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి మీ దెబ్బలకు మందులు తెస్తా అంటది అయితే మందులు తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేసే లోపే తల్లి రోబోటి అక్కడికి వచ్చేసిద్ది వచ్చి వాళ్ళిద్దరిని వెడ్ గా పట్టుకుంటది అయితే నిజానికి ఇప్పుడు లోపలికి వచ్చిన అంటే మామూలుది కాదు ఆవిడ ఒక తుపాకు కూడా ఎత్తకొచ్చి మన బొడ్డదాన్ని పట్టించేసుకుని ఉంటది ఇప్పుడు దీన్ని బ్లాక్మెయిల్ చేసి ఏం చేసిద్ది రేకుల చెడ్డ ఏమైనా ఇవికి కావాలంటే నాకు తెలియదు అటు ఇటు తిరుగుతూ ఉంటది దాని వల్ల తల్లి రోబోటికి బాగా వేడు అంటే మిషన్లు బాగా స్పీడ్గా తిరుగుతుంటాయి కదా హీట్ ఎక్కిపోయి ఉంటది ఇంకా తల్లి మెంటల్ మెంటెక్కువై నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటే నేను మనిషి అనుకుంటున్నావా తమ్ముంటే నా గుండెల్లో కాల్ చేయని చెప్పి పదిగెత్తుకుంటే వచ్చి ఆవిడని పట్టుకొని గోడకేసి గుద్దేస్తుంది తర్వాత మెడకాయ పట్టుకుని ఎంకి తిప్పేద్దాం అనుకుంటది వెంటనే మన బొడ్డదాయి పదిగెత్తుకుంటూ వచ్చి వద్దొద్దు ఏం చేయకండి మీరు బయట నుంచి ఇన్ఫెక్షన్ వచ్చిందని భయపడుతున్నారు కదా చూడండి ఇక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు మనకు ప్రాబ్లం ఏం లేదు అంటది ఇది ఇన్ఫెక్షన్ అంటే ఏ హ్యాండ్ బ్యాగో లేకపోతే ఏదో వస్తువు అనుకుంటున్నట్టుంది మన బొడ్డదాయి బాగా సీరియస్ అయిపోయి నాకు అన్నం పెట్టునా కదా సేమ్ ఇలాగే ఏమకి అన్నం పెట్టండి నీళ్ళు ఇవ్వండి జాగ్రత్తగా చూసుకుందాం ఏదో ఒకటి చేసి ఇవి తగ్గిద్దాం అని చెప్పి గోళ గోలు చేస్తుంటది ఇంకా తల్లి ఓపెట్ మాత్రం ఏం చేస్తుంది బిడ్డని హ్యాపీగా ఉంచాలి కదా సరే లాస్ట్ గా ఏం చెప్పిందంటే నేను ఇది కేవలం నీ కోసమే చేస్తున్నాను ముందుగా ఆవిడకి ట్రీట్మెంట్ చేయాలి ఆవిడ చెక్ చేయాలి ఆవిడ ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉందో లేదో అని కంప్లీట్ గా చెక్ చేశాక ఇక్కడే ఉంచాలో డిసైడ్ అవుతాను అంటది అప్పుడు దానికి ఆంటీ అంటే ఏంటి ట్రీట్మెంట్ ఏది నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు నేను ఏం మందులు వాడను ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అట్టండి ఏం లేవు నా జోలికి అస్సలు కాకుండా అంటది ఈ మాటలన్న బుడ్డదేమో అవును ఆంటీ చెప్తున్నాను కరెక్టే ఇవి లోపలికి వచ్చాక నేను బయటికి వెళ్ళి చెక్ చేశాను నాకు ఎటువంటి ఇన్ఫెక్షన్ ఏమి బయట కూడా ఎక్కడా కనిపించలేదు నాకు తెలుసా ఇన్ఫెక్షన్ బయటే ఉండిపోయినట్టుంది ఇప్పుడు ఒక్కలకి వచ్చింది ఇప్పుడు మందులో ట్రీట్మెంట్ ఇస్తే నేను ఒప్పుకోని అంటది దీని బుడ్డదాయి దీని మాట్లాంటే నాకు ఇప్పుడు రోబోటే మంచిది అనిపిస్తుంది అది అండి పదహారు ఏళ్ళు కదా ఈ టైంలో కొత్త కొత్త ప్రేమలో బయట కొత్త జనాలు కనిపిస్తే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ అయిపోద్ది ఇన్ని రోజులు బాగా చూసుకున్న వాళ్ళు గుర్తురా ఇంకా ఎంతైనా మనిషి కదా అయితే ఇప్పుడు రోబోట్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు తన బెడ్ ఏమో బాగా గోల్ చేస్తుంది సరే నువ్వు చెప్పినట్టు వింటానులే నువ్వు వెళ్లి ఆవిడతో మాట్లాడు ఆవిడికి ఫుడ్ వాటర్ ఇవ్వు నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ విడిలాగా మనుషులు ఎవరు బయట లేదు కదా మన మీద అటాక్ చేయడానికి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా కనుక్కు అని చెప్పి అక్కడ పంపిస్తుంది బుడ్డదాయి మందులు నీళ్లు ఫుడ్డు అవి ఇవి అన్ని తీసుకుని వెళ్తుంది దానికి ఆంటీ ఏమో ఏ దూరం గొప్ప దగ్గర మీరిద్దరు కలిసి నన్ను కాల్ చేయాలని చెప్పింది చెప్పకుండా లోపలికి వచ్చి తుపాకితో కాల్చకపోతే రొట్టు మొక్క కాల్ చేస్తా అయితే బుడదా ఏమంటదంటే మీరు ఏం భయపడకండి మీ బుల్లెట్ నేను బయటకు లాగేస్తాను మీకు కట్టు కూడా కడతాను అని చెప్పింది వచ్చి చెప్పినట్టే బుల్లెట్ తీసేస్తది మందులు ఇస్తది ఫుడ్ ఇస్తుంది సపరేట్ గా ఐసీయూ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి పడుకో పెడతాది ఇవిడ పడుకోని నిద్రలు లేకసాక ఏం చెప్తుందంటే నువ్వు అనవసరంగా రోబోట్లు నమ్ముతాను బయట రోబోట్లే మన జీవితాన్ని నాశనం చేసి మన అందరినీ లేపేశాయి మనుషులు లేకుండా పోవడానికి కారణం ఆ రోబోట్లే కావాలంటే చూడు ఒక స్టేజ్ వచ్చాక నిన్ను కూడా లేపేసిద్ది అని చెప్పింది మన ఇద్దరు బయటకి వెళ్ళి బతుకుదామని చెప్పి అయితే ఈ నాలుగు మాటలు వినగానే మన బొడ్డతయితే ఎగ కరిగిపోద్ది మనిషి కదా తొందరగా వినేసినట్టుంది ఆ తర్వాత బయటకు వచ్చి నిలదీసి అడిగిద్ది వాళ్ళ తల్లి పోటీ ఏదో చెప్తుంది చెప్పినవన్నీ నిజమేనా అని తల్లి పోబోటేమో నుంచి నేను పెంచుతున్నాను ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాను నువ్వేం అడితే అది ఎత్తనాను ఎవరో కొత్త ఆవిడ అరగంట ముందు వచ్చింది ఆవిడ చెప్పిన మాటలన్నీ వినేస్తున్నావా అలా కాసేపు బుజ్జగించడానికి ట్రై చేసిద్ది ఉడదాన్ని ఎలాగోలా కన్విన్స్ చేసేస్తుంది నెక్స్ట్ ఇందాక ఎగ్జామ్ రాసి ఉంటుంది అదే ఇందాక కూర్చోబెట్టి రాయించింది కదా అది మళ్ళీ రాయించింటది దాని రిజల్ట్స్ తీసుకొని వచ్చి చూడు నువ్వు టాప్ స్కోర్ చేసి ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్వి నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను నాతో పాటు అని చెప్పి తీసుకొని పోయి ఆ గుడ్లన్నీ దాచిపెట్టింది కదా తొట్లో అందులో నుంచి ఒక గుడ్డు తీసి ఇప్పుడు నువ్వు నీ కోసం ఒక చెల్లిని లేకపోతే తమ్ముడిని సెలెక్ట్ చేసుకోంటది అదే గిఫ్ట్ అంట వడదాయి ఫుల్ హ్యాపీ నాకు తమ్ముడు కావాలని చెప్పి గిఫ్ట్ కింద తమ్ముడిని తీసేసుకుంటది ఇప్పుడు నైట్ అయిపోయి ఉంటుంది నైట్ అందరూ పడుకో తల్లి తల్లిలోబట్టి ఛార్జింగ్ పెట్టుకుని పడుకో ఉంటది దీని ఛార్జింగ్ కే ప్రపంచంలో ఉన్న కరెంట్ అంతా వాడేతా అయితే మన బుడ్డదాయి లేచి తెగ ఆలోచిస్తూ ఉంటది అంటే అసలు నేనే ఎందుకున్నాను ఇంకా చాలా గుడ్లు ఉన్నాయి కదా తొట్టిలో వాటిని ఎందుకు పెంచలేదు నన్ను ఒక్కదాన్ని ఎందుకు అన్ని గుడ్లు పెంచితే చాలా మంది మనుషులు కదా తల్లి రోబోట్టు ఏదో నా దగ్గర దాచి చెప్పి లేనిపోయిన డౌట్లు అన్ని వచ్చి సీక్రెట్ గదిలోకి వెళ్ళి మొత్తం అన్ని చెక్ చేస్తే బుడదానికి అప్పుడు అది అదేంటంటే తనకంటే ముందు ఈ తల్లి రోబోటు చాలా మంది పిల్లల్ని ఇలాగే పెద్ద చేసింది కానీ వాళ్ళు ఏ ఎగ్జామ్ పెట్టినా అన్నిట్లో ఫెయిల్ అవుతున్నారంట ఫైనల్ ఎగ్జామ్ లు కాదు స్లిప్ టెస్ట్ లు పెడతా అందులో కూడా ఫెయిల్ అవుతున్నారంట ఇలా వాళ్ళు ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి ఆ తల్లి రోబొట్టు వాళ్ళందరినీ చంపేసింది అంటే అందరూ నాలంట వాళ్ళు బ్యాక్ బెయిన్ చేసే ఉంటారు ఆ తర్వాత భయపడిపోయి భయపడిపోయి ముందుకెళ్లి చూస్తే ఆ పక్కనే ఏదో బూడిది కనిపించింది దాని లోపల నిజంగానే మనుషులు ఎముకలు ఉంటాయి అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోద్ది అదేంటంటే తల్లి రోబోట్ పిల్లల్ని పెంచుతుంది వాళ్ళు చదవకపోతే వాళ్ళని విధంగా మార్చి మంచి చేసేస్తుంది ఇలా ఎందుకంటే ఇప్పుడు మనుషులు బాగా పెద్దగా అయ్యి వాళ్ళు ఇంటెలిజెంట్లు అయ్యాక రోబోట్స్ హెల్ప్ గా ఉండటానికి అంటే ని బాగా చూసుకోవడానికి వాళ్ళ కోసం టెక్నాలజీని డెవలప్ చేయడానికి వీళ్ళ హెల్ప్ కోసం ఇంటెలిజెంట్ మనుషులు కావాలి అందుకని రోబోట్ నన్ను ఇలా పెంచుతుందని చెప్పి అర్థమైద్ది నెక్స్ట్ ఇప్పుడు తెగేడ్చిద్ది ఇప్పుడు ఆంటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడిద్ది ఆంటీ దగ్గరికి వెళ్తే ఆంటీ ఏమైంది అంటే పదా బయటికి వెళ్దాం ఎంతసేపు వేట్ చేయాలని కోసం ఎక్కువ ఆలోచించమాక అంటే మన బుడదా ఏమో లేదు మా తమ్ముడు పుట్టబోతున్నాడు మా తమ్ముడు వచ్చేదాకా నేను ఇక్కడే ఉండాలని చెప్తుంది అయితే నిజం తల్లిగోబోటు ఈ మాటలన్నీ వినేసి ఉంటది అడ్డే మనుషుల మీద అంతా తెలివైన వాళ్ళు అనుకుంటున్నదా మీ మాటలన్నీ నేను వినేసాను అని చెప్పి ముందెళ్ళి తల్లిలోబాటు వాళ్ళ కూతుర్ని బలవంతంగా గదిలో పెట్టి తలుపు చేసేసిద్ది తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయి పేక పీసుకే ఉంటే మన బుడ్డదాయి అంతా చూడలేక సిలిండర్ తీసుకొని అద్దాలు పగల కొట్టేసి వాళ్ళ దాకా వెళ్ళిపోద్ది అయినా తల్లిగోబొట్టు వంటగదిలో హల్వా ఏమైనా చేస్తుందా అలా పేక పీసుకి చంపే కార్యక్రమాలు ఏమైనా ఉంటే సైడ్కి వెళ్ళి చేసుకోవాలి దీని ముందే చేసింది ఇప్పుడు మన బుడ్డదాయి వాళ్ళ దగ్గర దాకా వెళ్ళిపోయి అప్పుడు ఆంటీ చేసిద్ది అంటే ఏదో మొక్క తీసుకొని నువ్వు నా దగ్గరకు వచ్చావంటే దీన్ని లేపేస్తా చెప్పి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది మన తల్లి రోబోట్కి అసలు ఏమి అర్థం కాదు ఇట్లాంటి ఎమోషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంటే జాగ్రత్తగా పెంచుతూ ఉంది కదా నువ్వు వదలపోతే ఇంకొక అమ్మాయిని చంపేస్తా ఇలాంటి బ్లాక్మెయిల్ కూడా చేస్తావా అనే విషయం ఉంటదని అని తెలియదు లేకపోతే మనుషులతో పెట్టుకుంది ఏదో మన బొడ్డదాయ స్మూత్ గా ఉండదు కాబట్టి హ్యాండిల్ చేయగలిగింది ఆంటీని హ్యాండిల్ చేయడం ఈజీ అనుకుంటుంది ఇప్పుడు నువ్వు తలుపు తీస్తావా తీయవా అని అంటే ఇంకా మన తల్లి రోబు చేసేదేం లేక తలుపు ఓపెన్ చేసేస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరు అలా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చి చూస్తే మొత్తం అంతా చలికాలం కదా పొగ మంచి అనుకుంటా అక్కడ చెట్లన్నీ మాడిపోయి ఉంటాయి ఆకాశం అంతా నల్లగా అయిపోయి ఉంటుంది కింద చూస్తే మొత్తం అంతా మట్టి తర్వాత అర్థం అది మట్టి కాదు అది మనుషుల ఎముకల యొక్క పొడి అని తెలుస్తుంది చెట్లు లేవు మొక్కలు లేవు జంతువు లేవు అనుకునే లేకపోయి ఏదో పొలంలోకి వెళ్ళిపోద్ది ఏదో పొలం ఇది ఏం పొలం ఇది ఏదో అండి అక్కడ ఓబోట్స్ అంతా కలిసి భూమి మీద పంటలు పండిస్తున్నారంట మనుషులు కాదు ఓబోట్లు అయితే ఆ వేగులు చెట్టు చుట్టూ ఇలాంటి పంట పొలాలు చాలా ఉన్నాయంట వీళ్ళిద్దరు ఇప్పుడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి ఏదో చిన్న సముద్రం పక్కకు వస్తాది సముద్రం దాకా వచ్చి చూస్తే అక్కడ దాకా కూడా ఇంకా చెట్లేసి ఉన్నాయి ఆ రోబోట్ పెద్ద జమీందారులా ఉంది ఎన్ని రకాల పొలం ఉందో దానికి అయితే మన బొడ్డదా ఇక్కడికి వచ్చి చూసానికి కొంచెం షాక్ అయి ఉంటుంది ఎందుకంటే ఆంటీ ఉంది కదా ఆవిడ ఏదో కంటైనర్ లాంటి ఒక డబ్బాలోకి వెళ్ళింది ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఆవిడ అక్కడే బతుకుతూ ఉంటుంది బుడ్ద అంటే అదేంటి నువ్వు మైన్స్ లో బతున్నావు అని చెప్పావు కదా నీతో పాటు కొంతమంది జనాలు కూడా ఉన్నారని చెప్పావు ఇక్కడ చూస్తే నువ్వు ఏదో డబ్బాలో బతుకుతున్నావు ఏంటి నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని అడిగితే ఆంటీ ఏం చెప్పింది ఆ బొక్క లేకపోతే ఇప్పుడు నా దగ్గర ఏం లేదు నేను డబ్బాలో డబ్బాలు పెట్టుకుని బతున్నా అంటే నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ వదిలేసి వస్తాయింది నువ్వు ఇక్కడ రావడానికి ఇవన్నీ చెప్పాను నేను అయినా నిజానికి నేను అప్పటికి అబద్దాలు ఏం చెప్పలేదు నిజానికి మేము మైన్స్ లోనే ఉండేవాళ్ళం నాతో పాటు చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు కానీ మాకు అక్కడ తినడానికి ఫుడ్ లేదు తాగడానికి నీళ్లు లేవు మాకు బతికే ఛాన్సే లేక నెమ్మదికి అందరూ చచ్చిపోయారు ప్లాస్టిక్ నేను ఒక్కదాన్ని మిగిలేను అందువల్ల ఇక్కడికి వచ్చి ఉండాల్సి వస్తుంది అని చెప్పగానే మన బొడ్డదాయ్ దవడకేసి దమ్మని కొట్టిద్ది కొట్టి ఏమని అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావు నువ్వు మైన్స్ ఉంటాయి జనాలు ఉంటాయని చెప్పే అందుకే వచ్చాను నేను అని గోలగోలు చేసిద్ది ఇది దీని త్యాంగ ఆలోచనలో నాకు తెలిసి ఇది ఫైవ్ స్టార్ హోటల్ మిస్ అవుతున్నట్టుంది ఇంక ఈ సిచ్యువేషన్ లో మైన్స్ అయితే అయింది డబ్బా అయితే ఇప్పుడు యాంటీ ఏమైనా దీన్ని బలవంతంగా కిడ్నీ అని తీసుకొని వచ్చిందా ఇదే బతకడానికి లేక వచ్చింది అయితే ఇప్పుడు మన బొడ్డదాయ ఆవిడ మాటలు వినకుండా మళ్ళీ లేకపోతే దాకా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాది ఎందుకమ్మా ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్తున్నా అంటే అక్కడ మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు దగ్గర నేను ఉండాల్సిందే అని చెప్పి వెళ్తుంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఏకుల చెట్టు బయట చాలా మంది ఓబోట్లు అడిగి ఉంటారు అక్కడ ఉన్న ఓబోట్స్ అన్ని మన బొడ్డదాని లేపేయడానికి తుపాకులతో కాలుస్తాయి కానీ చెక్ చేసి చూస్తే ఏ ఈ పిల్ల ఎవరు కాదు మన పెద్ద మమ్మీ పెంచుకుంటున్న పిల్ల మనోళ్ళే అని చెప్పి ఆ ఓబోట్లు అంతా అమ్మాయిని లోపల లోపలికి వెళ్తూ ఒక గొడ్డలు తీసుకొని వెళ్ద్ది అంటే ఇంట్లో చెప్పకుండా బయటకు బాగిపోయింది కదా అందుకని వాళ్ళ మమ్మీ ఏమన్నా చేసిద్దామో అని చెప్పి భయపడుతుంది ఎవడన్నా భయపడితే వనుతూ పోతావి గొడలు ఎత్తుకొని పోతావు అయినా సంపే పని అయితే బయట ఆ రోబోట్ యొక్క సో బ్రదర్స్ అందరూ ఉన్నారు వాళ్ళే బయట వాళ్ళగా వాళ్ళు లోపలికి ఎందుకు పంపిస్తారు మళ్ళీ దీనికి ఐక్యూ టెస్ట్ లు పెడితే స్టేట్ ఫస్ట్ వచ్చిందంట ఈ తెంగ టాప్ స్కోర్ చేసిందంటే ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఏం చేస్తే వాళ్ళంతా తెలియని వాళ్ళు అలా లోపలకి వెళ్తూ ఉంటే ఎదురుగా తల్లి రోబోట్ నుంచో చూస్తా ఉంటది దాని చేతిలో వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు ఆ తల్లి రోబోట్ ఏం చెప్పిందంటే దా నువ్వు దగ్గర కదా ఆ గొడ్డలు పక్కన పడేయమ్మా తర్వాత వాడుకుందో గాని వచ్చి నీ తమ్ముని పలకరించు అని చెప్పి లాస్ట్ గా తల్లి రోబోట్ ఏం చెప్పిందంటే నీకు ఇప్పుడు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది ఇదిగో ఈ పిల్లలను బట్టుకో క్లైమాక్స్ లో చెప్పాల్సిన స్టోరీ ఇప్పుడు లేట్ అయిపోయింది జాగ్రత్తగా అని చెప్పి స్టార్ట్ చేసిద్ది ఏం చెప్పిందంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రోబోట్లకి నేనే పెద్ద పెదవాయుడు లెక్క నేను చెప్పేదే వేదం విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ లేపేమని నేనే మా అన్నదమ్ములందరికి చెప్పాను నేను చెప్పినట్టే మా అన్నదమ్ములంతా వెళ్ళి మనుషులను లేపేసారంట వడ్డదాయ సిగ్గు సిగ్గులేదంటే ఆ మాట చెప్పడానికి నీకు ఎందుక మా వాళ్ళందరినీ చంపేశావంటే అప్పుడు ఈ తల్లి ఓబోట్ ఏం చెప్పిద్దంటే ఇదంతా కావాలని చేయలేదు అంటే అది కావాలని చేశాను ఈ మనుషులంతా మా ఓళ్ళలో అనుకుంటున్నావా ఆధిపత్యం అని డెవలప్మెంట్ అని యుద్ధాలు అని ఒకరినొక కొట్టుకొనిస్తున్నారు సస్తే సాం నాకు సంబంధమే లేదు నేను అలాగనుకొని వదిలేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు సస్తూ సస్తు భూమి మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు నేచర్ మొత్తాన్ని కంపు కంపు చేసేస్తున్నారు మొత్తం బస్టు పట్టిస్తున్నారు అని చెప్పిద్ది అంటే అది రోబోట్ అలా కాదు ఇప్పుడు మనుషులు ఏం చెప్తాం అన్ని నిజమే చెప్తుంది ఇప్పుడు మనం చేయలేదు అనట్లేదు అంత మాత్రం మనుషులందరూ చంపేసిద్దా ఇప్పుడు ఆగదు ఇంకా ఏం చెప్పింది అంటే వీళ్ళు చెట్లు కొట్టేస్తున్నారు పొల్యూషన్ పెంచేస్తున్నారు మీరు అసలు మనుషులు కాదు వీళ్ళు చేస్తున్న పనుల వల్ల మా రోబోట్ జాతి కూడా అంతం అని చెప్పి నాకు బాగా భయం వేసింది అందుకే మన ప్లానెట్ సేవ్ చేయడానికి నేనే మొత్తం అందని ఫస్ట్ లేపేసా కానీ లేపేసే ముందు కొన్ని గుడ్లు తీసుకొని వచ్చి ఇక్కడ జాగ్రత్తగా దాచిపెట్టాను అయితే నా ఉద్దేశం మనుషుల్ని లేకుండా చేయడం కాదు మంచి మనుషులు మాత్రమే ఉంచడం నా ఉద్దేశం నేను చాలా గుడ్లు సేవ్ చేసి పెట్టాను వీళ్ళందరూ ఇప్పుడు పుట్టాక వీళ్ళ మొత్తానికి ఒక లీడర్ కావాలి ఆ లీడర్ కోసమే నేను చాలా మందిని పెంచి చూశాను నీ ఐక్యూ లెవెల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి నువ్వు చాలా మంచిదనివి నిన్ను ఈ భూమికి లీడర్ చేయడానికి నేను నానా కష్టాలు పడ్డాను భూమి మీద అద్భుతమైన మంచి మనుషులు ఉండటానికి ఇదంతా చేశాను నువ్వే ఇంక నుంచి లీడర్వి ఈ గుడ్లన్నింటినీ మనుషుల చేంజ్ చేసేసి నువ్వు వీళ్ళకి లీడర్ అయ్యి వీళ్ళని నీతి నిజాయితీలతో పెంచి భూమి ఎలా ఉండాలి నేచర్ ఎలా కాపాడాలి ఇవన్నీ నేర్పించి నువ్వే పెంచాలి ఇంకా దీనికోసమే ఇంత చేశాను అని చెప్పింది ఒక్క పెద్ద ప్లాన్ వేసింది మరి అంతకుముందు మనుషులు ఎట్టుండేవాళ్ళు అప్పట్లో మనుషుల దగ్గర టెక్నాలజీ తొక్క తోలు ఉన్నాయి స్టార్టింగ్ లో నేర్చు మనుషులు అంత బానే ఉంది ఏళ్ళు గడిచే కొద్ది తెలివితేటలు ఎక్కువైపోయి టెక్నాలజీ తొక్క తోలు అని చెప్పి మొత్తం కంపు కంపు చేస్తున్నారు ఇప్పుడు మన బుడ్డదాయ అడికిద్ది అంతకుముందు నువ్వు చాలా మందిని చంపేసావు కదా కొంతమందిని పుట్టించి ఎందుకు అలా చేసావంటే బల తక్కువ ఏదో వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి వాళ్ళు పెద్ద వాళ్ళని లేడే భూమిని కాదు మొత్తం అంత కూడా గజెక్కించేసే వాళ్ళు అనా సంకలకి ఎంత ప్లాన్ చేసింది ఆ యథాలి చేయడానికి కాదు అట్టలో బతకడం వేస్తాను చెప్పి నేనే లేపేసా అని దానికి నువ్వు ఏం మంచి చేసావు దేనికోసం చేసావు నాకు తెలియదు నీకంటే చెడ్డోళ్ళు నేను చూడలేదు రోబోట్ ఏమనిద్దంటే ఏంటి దీనికి ఎట్ అయిపోతున్నావా ఇందాక మన షెడ్ లోకి ఆంటీ వచ్చిందే ఆ ఆంటీని నేనే పంపించా లోపలికి కావాలని ఆవిడ నిన్ను బయటకి తీసుకొని పోయేలా చేశాను నువ్వు మీ తమ్ముడు కోసం లోపలికి వస్తావో లేదో చెక్ చేయడానికి ఇదంతా చేశాను నువ్వు ఫైనల్ టెస్ట్ లో పాస్ అయిపోయావు ఇంక నుంచి నువ్వే భూమికి లేడవే ఇది మరీ ట్విస్ట్లు మీద ట్విస్ట్ లెత్తాను అయితే ఇప్పుడు తల్లి రోబోట్ నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు ఇప్పుడు నీకు ఏం చేయాలో బాగా తెలుసు నేను ఇష్టం చంపేయనుకున్నా చంపే దానికి అవునా అయితే ఓకే అని చెప్పి ఆ తల్లి ఓబట్ని ఫసక్ లేపేసింది ఇప్పుడు మనకి అని చూపిస్తారు వాళ్ళ తల్లి ఓబట్ చచ్చిపోయింది అక్కడ లక్షల లక్షల గుడ్లు ఉన్నాయి ఇంకా నుంచి మన బొడ్డదాయే పెద్ద తల్లి అంటే వీళ్ళందరికి పెద్దమ్మ ఏ ఈవిడే పేద రాసి పెద్దమ్మ అనుకుంటా అంటే అందరికంటే ఫస్ట్ నుంచి ఉంది ఈవిడే కదా ఇప్పుడు అయితే లాస్ట్ గా మనకి ఇప్పుడు ఒక రోబో అని చూపిస్తారు అది ఆంటీ దగ్గరికి పోయింది అది ఆంటీ దగ్గరికి వెళ్ళి నువ్వు కరెక్ట్ గా మా బాస్ చెప్పినట్టు చేసావు నీతో ఇంకా పని అయిపోయిందని చెప్పి లేపేతది ఆ తల్లి రోబటి ఈవిడి గురించి ఆల్రెడీ చెప్పేసింది కదా అయినా సరే ఈ ఎందుకు తల్లి ఇప్పుడు మన బొడ్డదాయి అలా వచ్చి గుడ్లన్నిటిని చూసి ఐ ఆ ది ఒకటి ఒకటే సినిమా నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మంచి వింత సినిమాలు ఉంటే చెప్పని చేసేద్దాం సబ్స్క్రైబ్ చేసే పక్కన గంట కొట్టడం మర్చిపోతు లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ థ్యాంక్ యూ